కానీ ఇప్పుడు బీజేపీని కొట్టాలి అంటే బీజేపీని రాష్ట్రంలో లేకుండా చేయాలంటే కేసీఆర్ పార్టీ పెట్టుడే కరెక్ట్ అని కమ్యూనిస్టులు కూడా మాట్లాడుతున్నారు కదా చాలామంది కొన్ని సంఘాల నాయకులను కూడా ఈ మధ్యకాలంలో ఫామ్ హౌస్కి పిలిచి సమావేశాలు పెడుతున్నాడు కదా కమ్యూనిస్టు పార్టీ నాయకులు వాళ్ళంతా గౌరవనీయులు వాళ్ళు ఒక శాస్త్రీయ పద్ధతిలో సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని దరిద్రాన్ని నిరక్షరాస్యతను అనేకమైనటువంటి రుగ్మతలు అంశాలను సృ స్పృశించి పరిష్కరించగలిగిన వామపక్షవాదులు ఈనాడు వాళ్ళ సిద్ధాంతాన్ని పక్కకు నెట్టి ఎవడు కనిపిస్తే ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళని ఎంటబోయేందుకు ప్రయత్నం చేసిరు పోయినారు కొన్ని సీట్లు సంపాదించరు వాళ్ళ ఉనికి కనుమరుగైంది అందువల్ల అయితే ఇక్కడ బీజేపీని ఎదిరించగలుగుతాము మేము అందరం కలిసి అనేది ఒక ఊహ అది సాధ్యం కాని పని ఎందుకంటే నరేంద్ర మోడీలో నిజాయితీ ఉంది నిబద్ధత ఉంది అంకిత భావం ఉంది శ్రమ చేయగలిగినటువంటి శక్తి ఉంది రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి ఈ దేశంలో గతంలో ఎవరు కూడా కుటుంబం లేదు అయ్యలేడు అవ్వలేడు పిల్లలు లేరు లేదు నీకు చిన్న ప్రాంతీయ పార్టీలే తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపితే నీ కుటుంబం అంతా తెలంగాణనే ఆగం చేస్తుంది ఆగం చేసింది మరి నీకు నువ్వు నరేంద్ర మోడీకి నీకు నువ్వు పెట్టబోయే పార్టీకి నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తున్న బీజేపీ పార్టీకి పోలిక పోలికెక్కడా నీ సైజ్ ఎంత నీ షేప్ ఎంత నువ్వు ఉన్నది చిన్న పార్టీ అంత కలిసే పదిహేడు మంది లేరు నీ తెలంగాణలో నువ్వు జాతీయ పార్టీ పెడితే పదిహేడు మందికి పదిహేడు మంది గెలిపించి తీసుకపోయినా నేను ఎవరు ఆదరిస్తారు నీకు నీ బలం ఎంత అవుతుంది నువ్వు ఇతర ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చేటువంటి రాజకీయ పార్టీ ఏదైతుందో వాళ్ళని బెదిరించగలుగుతావు పదిహేడు మందితోటి పదిహేడు మందితోటి అవుతుంది అది సాధ్యమేనా కానీ ఇప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణంలో తెలంగాణలో తనకున్న అధికారాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రయత్నము కొంత పనిచేయగలుగుతుంది అనే భావనతో అదే కాకుండా నిన్న లాటరీ కొట్టినట్టే తెలంగాణ ఉద్యమంతో ఏమైనా కలిసేస్తే కొంత సైజు పెరిగిన జాతీయ స్థాయిలో కొంత పేరు ప్రఖ్యాతులు ఈసారి కాకుండా ఇంకోసారికైనా పనికొస్తుంది పనికి వస్తుంది జాతీయ స్థాయిలో నేను స్థిరంగా కూర్చోగలుగుతా అదే కాకుండా ఇంకోటి కూడా ఏమంటే ఈ కుటుంబం మీద అనేక సంస్థలు ఏదో వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదో ఏదో చెప్తున్నారు ఈడీలు వాళ్ళు వీళ్ళందరూ పత్రికల ఓకే ఈ బెడద నుండి తప్పించుకునేందుకు కూడా జాతీయ స్థాయిలో ఒక పార్టీ ఉంటే జాతీయ నాయకుడిని అయిపోతే రేపు మాకు సైజు పెరిగితే మేము చేసిన అవినీతిని బహిర్గతం కాకుండా ఉండేందుకు ఇది రాజకీయంగా ఒక రక్షణ ఒక కవచంగా ఉపయోగపడుతుంది అనే భావనతో కూడా ఓ జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలలో ఉన్న పక్షాలను వెంట పోతే తనకు బలం ఏం ఏం చేస్తాడో దసరా తర్వాత మరి ఆయన ఎన్ని ఎన్ని రాష్ట్రాలు తిరుగుతాడు చివరిగా నేను మాత్రం తెలంగాణ ప్రాంతం నుండి హెలికాప్టర్ తిరుగుతుంది కుల సంఘాల నాయకులారా రాజకీయ పార్టీలలో పనిచేసే నాయకులారా మీకు అనేక అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు అయితే అవకాశాల కొరకు మీరు కేసీఆర్తో భారత జాతీయ స్థాయిలో నెలకొల్పబోయే పార్టీలో చేరి కేసీఆర్కు అండగా ఉంటే మోసపోతారు దగా చేయబడతారు గోసపడతారు కష్టాల పాలవుతారు భవిష్యత్తు కోల్పోతారు జాగ్రత్తగా ఉండనేది నా అనుభవం ద్వారా చరిత్ర చెప్తున్నటువంటి సత్యాల ద్వారా నేను మీ మీ ద్వారా తెలంగాణ సమాజానికి తెలంగాణలో ఉన్న మేధావి వర్గాలకు రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు కా రాజకీయాలలో రావాలని అనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా నా విన్నపం నా విజ్ఞప్తి